నీట్ ఫలితాల్లో వరుసగా 4వ సంవత్సరం కూడా అద్భుతాన్ని సృష్టించిన శ్రీ గోస్లైట్స్ తెలుగు రాష్ట్రాల నుండి లాంగ్ టర్మ్ లో 700కు పైగా రికార్డ్ మార్క్స్ సాధించిన ముగ్గురు విద్యార్థులు. లాంగ్ టర్మ్ కి అసలైన చిరునామా శ్రీ గోస్లైట్స్. నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ గోస్లైట్స్ మెడికల్ అకాడమీ విజయవాడ. 4985821888. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సిపి పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం 5,000 నుంచి 12-13,000 ఓట్ల వ్యత్యాసంతో 88 స్థానాల్ని కోల్పోయింది. 88 స్థానాల్ని కోల్పోయింది. 5,000 నుంచి 12-13,000 ఓట్లు గనక 88 నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా 88కి 11 కలుపుకొని 99 అంటే 100 నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. అదేవిధంగా ఇంకొక చిన్నది కనుక యాడ్ చేసుకుంటే, ఓట్ల వ్యత్యాసం కనుక యాడ్ చేసుకుంటే 4-5 వేల ఓట్ల నుంచి 13-14 వేలకి మరొక 3-4 వేల ఓట్లు కనుక కలుపుకుంటే, అంటే 18,000 ఓట్లు కనుక సాధించుంటే మరొక 31 స్థానాలు పెరిగాయి. అంటే 119 స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచేది. ఇప్పుడున్న 11 స్థానాలు కూడా జతగలిస్తే 130 స్థానాలు అయ్యాయి. ఇది కేవలం 8,000 ఓట్లు తేడా, 4,000 నుంచి 17,000 ఓట్లు తేడాతో వైఎస్ఆర్సిపి పార్టీ వదిలేసుకున్నటువంటి స్థానాలు 119. ఈ 11 కూడా కలుపుకుంటే 130 స్థానాలు వచ్చాయి. అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి మరొక 10 లక్షల ఓట్లు పడుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2వసారి ముఖ్యమంత్రి అయ్యేవారు. కేవలం కూటమికి వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం, ప్రభుత్వ ఏర్పాటుకి వ్యత్యాసం కేవలం 10 లక్షల ఓట్లు మాత్రమే. కానీ దీన్ని భూతద్దంలో చూపించి విష ప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఎక్కువ రోజులు కొనసాగమని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ నాయకులు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే కొంతమందినో బాధ్యులను చేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది సందర్భం కాదు. ఓటమి చెంది నిరాశలో ఉన్నటువంటి కేడర్కి, అదేవిధంగా మరొక మారు ముఖ్యమంత్రి అవుతాడని ఆశించినటువంటి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి తరుణం. నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలి. కార్యకర్తలకి, ప్రజలకి అండగా నిలవాలి. అద్భుతమైన ప్రచారం చేసి అన్ని వనరులు సమకూర్చిన తర్వాత కూడా ఓటమికి కారణం నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, రెండోది ఖచ్చితంగా ఎలక్షనీరింగ్ చేయడంలో పార్టీ కొంత వెనకబడింది అనేటువంటి అంశం నాకైతే స్పష్టంగా కనబడుతుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు చెప్తున్నానంటే, గత 2 రోజుల నుంచి 90,000 మెజార్టీలు వచ్చినాయి, సూపర్ మెజార్టీలు వచ్చినాయి, చరిత్రలో కనీ విని ఎరగని మెజార్టీలు వచ్చినాయి అంటున్నారు. 80,000 నుంచి 90,000 మెజార్టీ వచ్చింది ముగ్గురికే కదా. 50,000 నుంచి 80,000 లోపు మెజార్టీలు మొత్తం వచ్చింది 27-28 కదా, అంతే కదా వచ్చినాయి. మిగతా అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ప్రజలు ఆదరించారు. కానీ ఇక్కడే ప్రజలందరికీ ఒక అనుమానం కలుగుతుంది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేశాం, కూటమికి ఇంత విజయం ఎలా లభించింది అనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు రాష్ట్రంలో. ఈవీఎంలు ట్యాంపర్ అయినాయా, లేకపోతే కౌంటింగ్లో ఏమైనా పొరపాట్లు జరిగినాయా, ఫలితాలకు ముందు నుంచే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, పెద్దలు చాలామంది కోర్టులకు వెళ్ళారు, పొరపాట్లు జరుగుతాయని చెప్పారు, అవేమీ పరిగణలోకి తీసుకోకుండా ఈరోజున ఫలితాలు బయటకు వచ్చినాయి. ఈ ఫలితాల మీద ప్రజలకు అనుమానం ఉంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయేమనేటువంటి అనుమానం
ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది. కొన్ని చోట్ల మనం చూసాం ఒక్కొక్క ఈవీఎం మిషన్లు లెక్క పెట్టలేదని. లెక్క పెట్టలేదంటే ఇందాక నేను చెప్పే కదా, 4-5 చోట్ల 4-5 ఈవీఎం మిషన్లు కనుక సరిగ్గా లెక్కింపు చేయకపోతే, 4,000 ఓట్లు 5,000 ఓట్లు పోతే